ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. ఎంతోమంది భర్తలు కోపంతో భార్యను దూరం చేసుకున్నారు. అలా దూరం చేసుకున్న తర్వాత వాస్తవాలు తెలుసుకొని, నా భార్య అలాంటిది కాదు, నా భార్య మంచిది, వాస్తవాలు తెలుసుకుని భార్యను కలిసి క్షమాపణ కోరదామంటే ఎక్కడ? ఆ భార్య ఎప్పుడో కాలంలో కలిసిపోయింది, లేదా ఈ మనిషి మీద విరక్తి చెంది మరొకరిని చేసేసుకుంది. ఆ భర్త వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు. క్షమాపణ కోరదామంటే కూడా మారణం అవకాశం ఉన్నటువంటి స్థితికి చేరిపాడు. జాగ్రత్త సహోదరి సహోదరులు, బైబిల్ సెలవిస్తుంది ఆశ నిగ్రహము అనేది మనం కలిగి ఉన్న ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాలుత్వము, విశ్వాసము, సాత్వికము, వీటన్నిటికీ ఆధారము ఆశ నిగ్రహము. నువ్వు నీ కంట్రోల్లో ఉన్నప్పుడే ప్రేమను చూపించగలవు, నువ్వు నీ కంట్రోల్లో ఉన్నప్పుడే సంతోషించగలవు, సమాధానంగా జీవించగలవు, నీలోన్న దయను, మంచితనాన్ని, సాత్వికత్వాన్ని చూపించగలవు. ఒక వాహనం కంట్రోల్లో ఉన్నప్పుడే ప్రయాణం చేసేవారిని క్షేమంగా చేర్చగలదు. బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి అనుకోండి, బ్రేకులు ఫెయిల్ అయిపోయినటువంటి కారులో ఎవరు ప్రయాణం చేయగలరు? ఎవరు క్షేమంగా ఉండగలరు? చాలా ఖరీదైన కారు, 2 కోట్ల రూపాయల కారు మీరు వేసుకెళ్ళాలని చెప్పి అన్నారు, ఇంకెంత సంతోషమో చెప్పండి అని చెప్పినప్పుడు ఒక మాటను, బ్రేకులు పనిచేయవండి అన్నారు. అడుగుతున్న బ్రేకులు పనిచేయని కారు 2 కోట్ల రూపాయలైనా సరే మీరు వాడుకోగలరా? మాట్లాడరే, మీరు తీసుకెళ్ళగలరా? ఇంపాసిబుల్. ఇంకేమైనా పని చేయకపోయినా మీరు ఒకవేళ తీసుకెళ్ళొచ్చేమో, కానీ బ్రేకులు పనిచేయకపోతే మాత్రం ఎవడు కారులో కూర్చునే సాహసము చేయనే చేయడు. జాగ్రత్త, నువ్వు ఎంత అందగాడివైనా, అందగత్తివైనా, ఎంత చదువు ఉన్నా, ఎంత మంచి ఉద్యోగం ఉన్నా, ఎంత సంపాదిస్తున్నా, నీ కంట్రోల్లో నీ యొక్క కోపము ఉండకపోతే అది నీకు వినాశనాన్ని తీసుకొస్తుందనే సత్యం మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మరి ఒకవేళ ఒక వ్యక్తి కోపంతో నిండిపోయినట్లయితే ఏం చేయాలి? అబ్రహాం లింకన్ అనే భక్తుడు ఒక అద్భుతమైన సూత్రాన్ని పాటించేవాడు. ఎవరైనా కోపాన్ని పుట్టించినట్లయితే వెంటనే నోరు తెరిచి మాట్లాడకుండా 100 అంకెలు లెక్క పెట్టేవాళ్ళట. కోపంతో మాట్లాడుతున్న, ఆవేశాన్ని పుట్టిస్తున్న 1, 2, 3, 4, 5, 6, 20, 30, 40, 90, 91 తిడుతున్న మాట్లాడేమిటి? 93, 94, 95, 96 వినిపిస్తాయి మనిషికి? 97, 98, 99, 100. ఈ మనిషిని తిట్టిన ఒకటే, అరిచిన ఒకటే, అరవపోయిన ఒకటే, వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళట. నేనేమో కామ్గా కూర్చుని తన పని తాను చేసుకునేవాడట. ఎవరైనా కోపాన్ని పుట్టించినప్పుడు సహజంగా మనం చేసే పని ఏంటంటే మాటకి 2 మాటలు అనేస్తాం. అలా మాటకి 2 మాటలు అనే తత్వం నువ్వు కలిగి ఉన్నట్లయితే నీవు నిజమైన ఆత్మీయుడు కానీ కాదు. మీరు పని చేస్తారా? మీ ఆయన మీద ఎంత కోపం ఉందో అంత రాసేసేయండి. మీకు ఒక జబ్బు, రాసేసి అన్ని దాచిపెడతారు. మీరు ఆయన చదివేస్తాడు, అతను చంపేస్తాడు. అలా కాకుండా మీ కోపాన్ని ఏదైతే ఉందో అది పేపర్ మీద రాసేసేయండి, పేపర్ మీద రాసుకుని అతను చింపేసేయండి. మనిషికున్న తత్వం ఏమిటంటే కోపము కలిగి ఉన్నప్పుడు ఆ కోపాన్ని వెంటనే వ్యక్తపరచాలి అని ఆశపడతాడు. అలా వ్యక్తపరిచే ప్రక్రియలో డైరెక్ట్గా మనిషి ముఖం మీదే మీ కోపాన్ని మీరు వ్యక్తపరచవచ్చు. కానీ బైబిల్ సెలవిస్తుంది బుద్ధిహీనుడు తన కోపాన్ని దాచుకోలేక వ్యక్తపరుస్తాడు, జ్ఞానము గలవాడు దానిని వ్యక్తపరచుకోకుండానే స్లోగా అణిచివేస్తాడు. అణిచివేసే ప్రక్రియలో ఒకటి ఏమిటంటే నీ కోపాన్ని ఒక పేపర్ మీద షేర్ చేసుకోవడం, లేదా మీరు బహుగా నమ్మేటటువంటి ఒక వ్యక్తి ఉన్నట్లయితే అతని దగ్గరికి వెళ్ళి మీకున్న కోపం అంతటిని కూడా అతనితో షేర్ చేసుకోండి. ఒకసారి మీ కోపం మీలోంచి వెళ్ళిపోయింది అనుకోండి, మీరు మళ్ళీ నార్మల్ వ్యక్తిగా మారిపోతారు. పరిశుద్ధుని వైన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా కోపతాపాలు కంట్రోల్లో ఉండాలి, మా చూపులు నాయన, మా ఆలోచనలు కంట్రోల్లో ఉండాలి. కంట్రోల్ తప్పినట్లయితే తండ్రి, తెగిపోయిన గాలిపటం ఎలా అడ్రస్ లేకుండా ఎక్కడో ఒక చోట నాయన చిక్కుకొని పడిపోయి ఉంటుంది, అలాగే మా జీవితం కూడా. నీ కంట్రోల్లో నుంచి మేము బయటపడినట్లయితే మా జీవితాలు తెగిపోయిన గాలిపటం వలె
ఏ తుమ్మ చెట్టుకో ఏ ముళ్ళ చెట్టుకో నాయన చుట్టుకొని అక్కడే కొట్టుకుంటూ ఉంటాం. ఏ పాపానికో ఏ అలవాటుకో బానిసలం అయిపోయి ఆ మురికి జీవితంలోనే కొట్టుబిట్టాడుతూ ఉంటాం. ఆ జీవితం మాకు వద్దు నాయన. కోపంతో రగిలిపోయే ప్రతి భర్త ప్రతి భార్య వారు గ్రహించాలి అది బుద్ధిహీనుల లక్షణము అని. అటు కృప దయచేయమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.